మాన్సూన్ స్పెషల్ అనే కాకుండా ఎవ్రీ టైమ్ ఏ సీజన్ అయినా ఇలా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మంచిగా హెల్దీ వేలో మ్యాగీ చేసుకొని తినండి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వండి చాలా బాగుంటుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో వాచ్ చేయండి యట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి లేదా ఏదైనా బాండి తీసుకొని అందులో వాటర్ మంచిగా బాయిల్ చేయండి బాయిల్ అయ్యే టైంలో మ్యాగీ వేయండి మ్యాగీని అస్సలు పీసెస్ లాగా చేయకండి అలానే వేయండి వేసిన తర్వాత ఎలా బాయిల్ అవుతూ ఉంటుందో అప్పుడు ఇలా ఫోక్తో మ్యాగీ స్పూన్ ఉంటుంది కదా దాంతో ఇలా సపరేట్ చేయండి అప్పుడే అవి విరగకుండా అండ్ ముద్దలాగా కూడా అవ్వండి ఇలా సపరేట్ సపరేట్ చేస్తూ ఉండండి చాలా బాగుంటుంది చిన్న పిల్లలకి ఇంకా చాలా ఇష్టంగా తింటారు కదా మ్యాగీని సో ఎలా అయితే యాడ్స్లో చూపిస్తారు అలాగా సో పర్ఫెక్ట్ అలానే వస్తుంది అండ్ ఇందులోనే ప్రోటీన్ అండ్ హెల్దీ వేలో అన్నా కదా క్యారెట్ అండ్ బీన్స్ పచ్చి బఠానీలు ఇంకా మీ దగ్గర బీట్రూట్ ఉంటే బీట్రూట్ కన్నా వేసుకోండి బట్ అది కలర్ చేంజ్ అవుతుంది ఇలా ఏదైనా హెల్దీ ఫుడ్ ఐటమ్స్ ఏదైనా ఉంటే అవన్నీ వేసుకొని బాయిల్ చేసుకోండి తర్వాత వాటర్ సపరేట్ చేసి సైడ్ పెట్టేసిన తర్వాత ఇంకొక కడాయి తీసుకొని అందులో ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కర్రీ లీవ్స్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న మ్యాగీ ఉంది కదా అది యాడ్ చేసి జస్ట్ ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత మ్యాగీ పౌడర్ ఉంటుంది కదా మసాలా ఆ మసాలా యాడ్ చేసి మిక్స్ చేయడమే అంతే అండి చాలా బాగుంటుంది మంచిగా ఇలా టూ ఫోక్స్ తీసుకొని ఇలాగా చేయండి మిక్స్ చేయండి చాలా బాగుంటుంది అంతే ఫ్లరీ ఫ్లరీలుగా మంచిగా ఉంటుందండి చూసారు కదా హెల్దీ వేలో ఎంత బాగుందో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం ఆయిల్ వేసాం కదా దాంతోనే టేస్ట్ మంచిగా వస్తుందండి మీరు గ్రీన్ చిల్లీస్ వేయకున్నా పర్లేదు బట్ ఇక చూసారా ఎంత ఫ్లరీగా ఎంత బాగుందో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో